మనకు ఒక పండుగ దినం, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇలాగా ఒక రాఖీ లాంటి పండుగలు ఎలాగో అలాగే మనకు స్వాతంత్ర దినం కూడా అంత అద్భుతమైన పండుగ. ఈ స్వాతంత్ర పండుగ అంటే ఏదో జెండా పట్టుకుని మనందరం చాలా పవిత్రం, వందే మాతరం అని మనం పాట పాడుకుంటే సహజమైనటువంటి విషయమే అయినా, కానీ ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, మనం స్మరణలో తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన కోసం మనందరం ఇక్కడ ఉన్నాం, మన కోసం మన దేశం కోసం ఎక్కడో బోర్డర్స్ లో ఉండి చలికి ఎండకి వానకి తడుచుకుని భార్యాపిల్లల్ని వదిలేసి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మన దేశాన్ని రక్షించడం కోసం ప్రయత్నం చేసి మనల్ని హాయిగా ఇవాళ ఇక్కడ ఇంత ఉత్సాహంగా మనం ఉండటానికి కారకులైనటువంటి జై జవాన్ జై జవాన్ జై జవాన్. ఆ తర్వాత పొద్దునే లేచి మనం ఒక ముద్ద అన్నం తినగలుగుతున్నాం, మనం ఆహారం తీసుకోగలుగుతున్నాం అంటే, పొద్దున్న లేచి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళు కనుక కష్టపడకపోతే మనకి బియ్యం ఉండవు, మనకి భోజనం ఉండదు, మనకి కష్టం ఉండదు. ఎప్పుడైతే కష్టపడి వాళ్ళు చెమటముడ్చి మనకి కావలసినటువంటి ఇన్ని కోట్ల మంది 140 కోట్ల మంది జనాభాకి వాళ్ళ ఆహారాన్ని పంచేటువంటి రైతు దేవుడు, ఆయన రైతు బంధుకి జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ అని నినాదం చెప్పినటువంటి లాల్బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మన భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని మనం పరిపాలించేటప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి సేవ చేసి ఎంతో కష్టాలు పడి ఎన్నోసార్లు జైల్లోకి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ చేత దెబ్బలు తిని ఎన్నో ఇబ్బందులు పోచుకుని ఆడ మగ అనేటువంటి తేడా లేకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ దేశానికి స్వాతంత్రం రావటం కోసం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టపడిన వాళ్ళలో చాలామంది ఉన్నారు, మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఆ తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో, అందుకే మీ అందరికీ తెలుసో లేదో, గురుదాడ అప్పారావు అని ఒక కవి ఒక ఆయన ఏం చెప్తాడంటే, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. దేశమంటే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ ఈ అరేబియా సముద్రానికి తూర్పుకి దీనికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం దేశం అంటారు, కాదు, దేశం అంటే మనుషులు. మన మనుషుల చేత నిర్మించబడింది దేశం. వీళ్ళు తిండి కలిగితే కండగలదు, కండగలవాడేను మనుషుడు అన్నాడు. అప్పుడు తిండి కలిగితే బాగా మనం తినగలిగితే కండుంటుంది, కండున్నప్పుడు వాడు ఒక దేశభక్తుడిగా మారటానికి తన దేశాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడినటువంటి భగత్ సింగ్ యువసేన అని పేరు పెట్టినటువంటి మిస్టర్ లడ్డూ యాదవ్. ఆయన ఈ భగత్ సింగ్ పేరు చెప్పగానే ఇప్పుడు ఉన్నటువంటి కుర్రోళ్ళందరూ యువసేన యువత్వం అందరూ ఇప్పుడు 60 70 దాటినటువంటి వాళ్ళు వృద్ధుల కింద వస్తారు. చిన్నపిల్లలు 10 15 ఏళ్ళ టీనేజ్ లోపు ఉన్నటువంటి వాళ్ళు చిన్నవాళ్ళు అవుతారు. కానీ భారతదేశాన్ని నడిపించేటువంటి శక్తి కలిగిన వాళ్ళు యువత కాబట్టి భగత్ సింగ్ యువసేన అనేటువంటిది ఇక్కడ నిర్మించి ఇన్ని సంవత్సరాలుగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు.